నామములో మీ అందరికీ శుభములు ముప్పై నాలుగవ సామాన్య గురువారము బాబిలోనియా మహానగరము పతనమయ్యను మొదటి పట్టణము దర్శన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు మరియు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము మొదటి పట్టణము దర్శన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనం వరకు ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు మరియు పంతొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము పిమ్మట దివి నుండి మరి దేవదూత వెడలుట కనుగొంటిని అతని శక్తి చాలా గొప్పది ఆయన తన వైభవముచే ఆయన ప్రకాశింపచేసెను ఇట్లు పలికెను ఆమె నశించెను బాబిలోనియా మహానగరము పతనమయ్యెను ఆమె ఇప్పుడు దయ్యములకును కలుషాత్ములకును ఆవాసమైనది అసహ్యకరములకు జుగుప్సాకరములైన అన్ని రకముల పక్షులు ఇప్పుడు అట నివసించును అంతా ఒక బలిష్ఠుడగు దేవదూత గొప్ప తిరుగటి రాతి వంటి రాతిని ఎత్తి సముద్రములోనికి విసిరివేచు మహానగరమగు బాబిలోనియా ఇదే విధముగా తీవ్రముగా విసిరగొట్టబడి మరలా కనబడకుండా పోవును వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు వేణువును బాకాను ఊదువారి యొక్కయు ధ్వనులు ఇక నీ నుండి ఎన్నడును వినరావు ఏ వృత్తికి చెందిన పనివాడును నీ నీయందిక ఎన్నటికి నీ కానరాడు తిరుగటి ధ్వని ఇక ఎన్నడును నీ నుండి వినబోము దీపకాంతి ఇక నీ ఎందు ఎన్నడును చూడబోము వధూవరుల కంఠధ్వనులు ఇక ఏనాడును నీ నుండి వినబడబోవు నీ వర్తకులు ప్రపంచములోకెళ్ళ శక్తిమంతులు కాని నీ మాయాజాలముతో ప్రపంచ ప్రజలని నీవు మోసగించిటివి అని పలుకును అనంతరము దివియందు అందు ఒక గొప్ప ప్రజా సమూహము యొక్క కలకల ధ్వని వంటిది ఏదో నాకు వినబడెను దేవుని స్థుతింపుడు రక్షణ మహిమ శక్తి మన దేవునికి చెల్లును ఆయన తీర్పులు న్యాయాన్వితములు సత్యోపేతములు ఏలనా తన అవినీతితో భూమిని కలుషితమొనర్చుచున్న ఆ మహావ్యషను ఆయన శిక్షించెను కదా తన సేవకులను ఆ దేవుడు తాను ఆమెను దండించెను అని వారు పలుకుచుండిరి మరల వారు ఇట్లు బిగ్గరగా పలికిరి దేవుని స్థుతింపుడు దగ్గమగు ఆ మహానగరము నుండి సర్వదా పొగ వెలువడుచునే ఉండునుగాక అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని వ్రాయుము అని నాతో చెప్పెను ఇవి దేవుని సత్యమగు పలుకులు అని ఆ దేవదూత నాతో వచించెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడినవారు ధన్యులు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు ఎరుషులేము ముట్టడింపబడుటను కాంచినప్పుడు దానికి నాశనము సమీపించినదని గ్రహింపుడు అప్పుడు యూదియా సీములో ఉన్నవారు పర్వతములకు పారిపోవలయును పట్టణములలో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలయును వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు అవి ప్రతీకార దినములు ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నియు జరిగి తీరును ఆ దినములందు గర్భిణులకు బాలంతులకు ఎంత బాధ ఏలైనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును ప్రజలు దేవుని కోపమునకు గురి ఎగుదురు జనులు ఖడ్గమునకు బలి ఎగుదురు బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు తమ కాలము పరిపూర్తి అగువరకు అన్నిలు అన్యులు ఎరుషలేమును కాలరాచెదరు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును భూమిపై జాతులకు గడ్డుకాలము దాపరించును సముద్రతరంగా గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోల మగుదురు ఏలైన అంతరిక్ష శక్తులు కంపించును ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు అప్పుడు మనుషుకుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూరుడై వచ్చుటను వారు చూచెదరు ఇవి అన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల చూడుడు ఏలైన మీ రక్షణ కాలము ఆసన్నమైనది ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తవ మీకు స్థుతి కలుగునుగాక